నేను 1946వ సంవత్సరంలో వరంగల్ జిల్లా కోమటిపల్లి అనే గ్రామంలో జన్మించాను. 1968వ సంవత్సరంలో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాలలో నేను సంస్కృత సాహిత్య శాఖలో ఉపన్యాసకుడిగా ప్రవేశించాను. ఊహ తెలిసినప్పటి నుంచి కళ ఊపిరిగా మారింది. నేను శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల హైదరాబాద్లో చదువుకున్న సమయంలోనే ఈ కళల మీద నాకు విశేషమైనటువంటి ఆసక్తి ఉండేది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఆ కళా రూపాల పిపాస నాలో పెరుగుతూ ఉండింది. శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల తిరుపతిలో నేను ప్రవేశించిన తర్వాత నాకు ఎంతో కళాత్మకమైనటువంటి చేయూత లభించింది. నేను నాటకాలు ఎక్కువగా ప్రదర్శించేవాళ్ళం. సంస్కృతంలో, తెలుగులో, కన్నడంలో ఎక్కువగా సంస్కృత నాటకాలలో కానీ సంస్కృత పద్య సంబంధితమైనటువంటి ఈ శిక్షణలో కానీ నేను ఎక్కువగా పాల్గొనేవాడిని. నాకు కళ మీద ఉన్నటువంటి అభినవేశాన్ని గమనించినటువంటి మా తమ్ముడు జేకే భారవి సుదర్శన భట్టాచార్య రంగవల్లి అనేటువంటి సినిమాను 25 సంవత్సరాల క్రితం అది నిర్మించారు. ఆ చలనచిత్రంలో టైటిల్ సాంగ్ అంటే రంగవల్లి రంగవల్లి అనేటువంటి ఒక పాట రాసేటువంటి అవకాశాన్ని నా తమ్ముడైన జేకే భారవి నాకు కల్పించాడు. ఆ తర్వాత నా కళా ప్రస్థానం జరుగుతూనే ఉంది. ఇంతలో మంజునాథ, శ్రీ మంజునాథ అనే చలనచిత్రాన్ని నారా జయశ్రీదేవి గారు నిర్మించారు. అప్పుడు ఆ సినిమాలో ఒక విశిష్టమైనటువంటి పాట కావాల్సి వచ్చింది. ఒక కోవెలలో దీపాలన్నీ ఆరిపోతాయి. ఆ దీపాలు ఆరిపోవడానికి ఆ కథానాయకుడే కారణమని భావిస్తారు. అప్పుడు అతని మీద అపనింద తొలగిపోవాలి అంటే, ఆ ఆరిపోయిన దీపాలు మళ్ళీ వెలగాలి అంటే ఒక స్తోత్రం కావాలి. అది శివస్తోత్రం. అప్పుడు నా తమ్ముడు జేకే భారవి ఒకరోజు నాతో సంభాషణ చేస్తున్న సందర్భంలో, బ్రదర్ ఒక మంచి పాట కావాల్సి వస్తుంది, శివుని మీద ఊపిరి తిరగకుండా ఒక పాట కావాలి, దాన్ని నాకు మీరు ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది అని చెప్పి చెప్పాడు. అంటే దీపాలు ఆరిపోతాయి, ఆ ఆరిపోయిన దీపాలు వెలగాలి ఈ పాటతోటి, మీరు ఏం చేస్తారు, మీరు రచించండి అంటే, అప్పుడు శివుని గురించి అధ్యయనం చేసి శివునికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి అర్థాలన్నీ కూడా విశ్లేషించుకొని అప్పుడు ఓం మహాప్రాణదీపం అనేటువంటి పాటను నేను రచించడం జరిగింది. ఆ పాట దరిదాపు 10 నిమిషాల పైన వచ్చింది నేను రచించినప్పుడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు దాన్ని విన్నారు, అది చాలా బాగుందన్నారు. బాగుందన్న తర్వాత సినిమాటిక్గా మనకు రావాలి అంటే ఇంత టైం మనకు అవసరం లేదు కాబట్టి ఒక 5 నిమిషాల లోపల కుదించుకుందామని దాన్ని మళ్ళీ దాన్ని అంతా కూడా దాన్ని కుదించినాం. పాటని వాదించి ఒక 5 నిమిషాలకి ఆ పాట వచ్చేట్టుగా చేశాం. హంసలేఖ గారు సంగీతాన్ని సమకూర్చారు. సమకూర్చినప్పుడు వారేం చేశారంటే ఓ మహాప్రాణ దీపం అనే ఉంది, ఆ తర్వాత ఇంకేదో ఉంటే బాగుండు అని వారు అభిప్రాయం వ్యక్తం చేసి శివం శివం అని పెడదాము. ఓ మహాప్రాణదీపం మహోంకార రూపం అని ఉంది పాట. ఓ మహాప్రాణదీపం శివం శివం అని యాడ్ చేశారు. అది చెప్దామంటే చాలా బాగుందండి, దాన్ని మనము పాట లోపల దీన్ని ప్రవేశపెడదామని చెప్తే ఆ శివం శివం అనే 2 పదాలు కూడా పెట్టి అద్భుతంగా ఆయన మంచి ఒక ఆచంద్ర తారార్కంగా ఈ పాట నిలిచిపోతుందని మేము అనుకోలేదు. చెప్పే ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha!